కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ లో ప్రధాని మోదీ పర్యటన మాల్దీవుల్లో కలకలం సృష్టిస్తోంది ఇరు దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు పర్యాటక రంగంలో తమకు పోటీ వస్తున్న లక్షద్వీప్ పై అక్కసు వెళ్లగక్కుతో మాల్దీవుల నేతలు చేసిన పోస్టులపై భారత్ లో నెటిజన్లు మండిపడుతున్నారు మరోవైపు లక్షద్వీప్ కు మద్దతుగా భారత్ లోని సినీ క్రికెట్ సెలబ్రిటీలు దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని పిలుపునివ్వడమే కాకుండా మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకున్నారు లక్షద్వీప్ లో ప్రోత్సహించేందుకు ఇటీవల ప్రధాని మోదీ అక్కడి బీచ్ లో విహరించారు యాత్రికులు లక్ష ద్వీప్ ను తమ జాబితాలో చేర్చుకోవాలని సలహా ఇచ్చారు అయితే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు బీచ్ టూరిజంలో భారత్ తమతో పోటీ పడటంలో సవాళ్లు ఎదుర్కొంటోందని ఆ దేశ మంత్రులు పోస్టులు చేశారు దీనిపై భారతీయ సెలబ్రిటీలు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారత్ పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్ మై ట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిశాంత్ పిట్టి ఎక్స్ లో పోస్ట్ చేశారు లక్ష ద్వీప్ లోని లు కూడా మాల్దీవ్ లో వలె బాగుంటాయి మన ప్రధాని ఇటీవల వెళ్లిన ప్రాంతంలో పర్యటనల నిమిత్తం మా సంస్థ క్రేజీ ఆఫర్లు తీసుకురానుందని ఈజ్ మై ట్రిప్ ఎక్స్ లో పోస్ట్ చేసింది చెలో లక్ష ద్వీప్ హ్యాష్ టాగ్ ను జోడించింది ఈ లోపల వివాదం చెలరేగడంతో అక్కడి మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా ఈజ్ మై ట్రిప్ ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది పర్యాటక రంగంలో మాల్దీవులతో భారత్ పోటీ పడలేదంటూ భారత్ పై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆ దేశం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఎదుర్కొంటోంది ప్రధాని మోదీ లక్షద్వీపుల పర్యటించడంపై మాల్దీవుల మంత్రులు మరియం షిఫూనా మల్షా షరీఫ్ అబ్దుల్లా మజూమ్ అక్కస వెక్కారు భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది మంత్రుల వ్యాఖ్యలను మాలేలోని భారత హైకమిషన్ వర్గాలు మాల్దీవుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది అయితే మంత్రుల సస్పెండ్ వ్యవహారం ఫేక్ న్యూస్ అంటూ ఆయా మంత్రులు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు మరోవైపు ఈ వ్యవహారంతో అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తారు మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది విదేశీ నాయకులు ముఖ్యంగా సన్నిహితమైన దేశమైన భారత్ పై తమ ఎంపీలు విమర్శలు చేయడం ఆమోదయోగ్యం కాదని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ వివరణ ఇచ్చారు తమ మంత్రులు చేస్తున్న అహంకార వ్యాఖ్యలను ఆ దేశ ఎంపీ మాజీ స్పీకర్ ఈవా అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు జరిగిన దానికి క్షమాపణలు చెప్పిన ఈవా ఇంతటితో ఈ వివాదాన్ని ముగించారని భారత్ కు విజ్ఞప్తి చేశారు భారత్ తో వివాదం నెలకొన్న నేపథ్యంలో మాల్దీవ్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పర్యాటక రంగంపై ఆధారపడి ఉంది భారత్ నుండి ఏటా లక్షలాది మంది మాల్దీవుల్లో పర్యటిస్తుంటారు దీనిపైనే ఆ దేశం ఎక్కువగా ఆధారపడుతుంది లక్షద్వీప్లో పర్యటనతో అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే తమకు ఆర్థిక వ్యవస్థ కుప్పకొడుతుందని మాల్దీవులు ఆందోళన చెందుతోంది ఈ నేపథ్యంలోనే తాజా వివాదం నెలకొన్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పైగా ఇటీవల కొత్తగా ఎన్నికైన ఆ దేశ అధ్యక్షులు మహమ్మద్ మయిజు చైనాకు అనుకూల విధానాలు అవలంబిస్తున్నారు ఈ వ్యవహారంపై మాల్దీవుల దౌత్యవేత్త ఇబ్రహీం షాహిబ్ భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది దీనిపై విచారణ ఇవ్వాలని స్పష్టం చేసింది